వాళ్ళ ఆస్తులను పణంగబెట్టిండ్రు, సంవత్సరాల కొద్ది జైల్లో మగ్గిండ్రు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం అని నిరూపించింది. వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికే ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో పోటు పడే దేశంగా భారతదేశాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దారు. వారి వారసత్వంతో వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం ఈ దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త పొట్టు వరకు ఈ దేశం కోసం దారపోసి తుపాకీ పూటాలకు బలై నేల కొట్టిండ్రు తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక అడుగు కూడా వెనకేయలే. ఇందిరమ్మ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు, విదేశాలలో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చనిపోతే అదరలేదు, పెదరలేదు, భయపడలేదు. ఈ దేశానికి నాయకత్వం వహించడానికి వారు వచ్చి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు నడిపించిండు. ఈ దేశంలో యువకులకు కంప్యూటర్ను పరిచయం చేసిండు. ఈ దేశంలో యువకులకు 21 సంవత్సరాలకు ఓటు ఉంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కును ఇప్పించి ఇవాళ 18 ఏళ్ల పిల్లలు ఓటేస్తుండ్రు. ఈ దేశంలో ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను ఎన్నుకుంటుండ్రు అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం, వారి త్యాగం ఉన్నది. మరి వారి బిడ్డ, వారు ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైన రాజీవ్ గాంధీ గారు మరణిస్తే, వీర మరణం పొందితే, తమిళనాడులో శ్రీ పెరంబదూరులో నేల కొడితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే. ఇద్దరి పిల్లల్ని చంకలో పెట్టుకొని 100 కోట్లు ఆనాడు ఉన్న జనాభాను ఈ దేశం అనాథ కాకూడదు, ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి. నా దుఃఖం దిగమెట్టుకుంటాను, ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తానని శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి, దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది. ఆ విధంగా సంక్షోభంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి ఈ దేశాన్ని మళ్ళీ శత్రు దుర్భేద్యమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దారు. వారి స్ఫూర్తితోనే 2004లో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యారు. నేను అడుగుతున్న మిత్రులారా, చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు ఆయన ఎమ్మడే 6 నెలలు తిరగకుందే, నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు, నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజులు. కానీ 2004లో, 2009లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి పదవి కానీ అడగలేదు. పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేసిండు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండు. త్యాగం అంటే రాహుల్ గాంధీది, త్యాగం అంటే సోనియా గాంధీది, మరణం అంటే, వీర మరణం అంటే రాజీవ్ గాంధీది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే, రక్తం దారమయడం అంటే అది ఇందిరమ్మ త్యాగం. త్యాగం అంటే మేము, త్యాగం అంటే మా నాయకులు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, అఖండ భారత్ అంటున్నారు, అఖండ భారత్ కోసం, 100 కోట్ల ప్రజల కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీరక్కడున్న నరేంద్ర మోడీ మీరు కాదు కదా, కనీసం మీ పెంపుడు కుక్క ఈ దేశం కోసం త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా. ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను
50 దేశ సమగ్రతను కాపాడడం